సాయ్ ఎక్కడా రావే బయటికి రా. ఏంట్రా కుక్కల వాసన చూస్తున్నావు? తాగారేమోని? తాగడం ఏంట్రా? మరి లేకపోతే తాలి కట్టిన మొగుడు పెళ్ళం మీద తాగినప్పుడు తప్ప ఇంకెప్పుడు అరవగలడయ్య గారు? ఒరే మగాడికి ధైర్యం ఇచ్చేది మందే కదరా, మనీ కూడా. ఆహా ఏంటయ్య గారు, మీ వాలకం చూస్తుంటే కాసేపట్లో పూనకం వచ్చేలా ఉంది. ఒరే పూనకం వచ్చేలా ఉందండ్రా, ఆల్రెడీ పూనకం వచ్చేసింది. సాయంత్రం ఇంత పానకం తాగి పడుకోకుండా ఈ పూనకాలు గొడవ మనకు ఎందుకండి? ఒరే నాలో ఉన్న ధైర్యాన్ని స్టార్ హీరోల రెమ్యునరేషన్ లా పెంచాలి, కానీ హీరోలు వేసుకునే బట్టలు నాకు తగ్గించకూడదరా? ఏంటి ఇప్పుడు మీలో ధైర్యం ఉందా? అది కూడా అమ్మగారు ఇంట్లో ఉండంగా? ఉద్యోగం చేసే మగాడు నెలలో 29 రోజులు బిక్కు బిక్కుమంటూ ఉండొచ్చురా, కానీ ఆ ఒక్కరోజు మాత్రం బిర్లా సినిమాలో ప్రభాస్ లాగా ధైర్యంగా ఉంటారా? అర్థం కాలేదండి. అర్థం కాలేదా? ఈ రోజు 1వ తారీఖు, జీతం వచ్చింది కదరా? జీతం వచ్చేసిందా? ఈ రోజు మీ రోజే కుమ్మేయండి అన్నట్టు నా జీతం. రే సాయంత్రం 7 గంటలకు రా, నీ జీతం మందులు పెట్టిస్తా. అదేంటి పువ్వులో పెట్టిస్తా అంటారు కదా, ఈ పువ్వులు కావాలా మందు కావాలా? బొక్కలో పువ్వులు నాకు మందే కావాలి, 7 గంటలకు వచ్చేస్తాను. ఎక్కడా ఎక్కడా అనుకో సాయ్. ఏంటి కుక్కలు అరుస్తున్నాను వినిపించలేదా? కుక్కే అరుస్తుందేమో అని వినిపించుకోలేదు. ఆయన ఎందుకు అలా అరుస్తున్నావు? కుక్క నాకు కరవడం, మొగుడ నాకు అరవడం మామూలే. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నావే? నిన్న టీవీలో మిస్ అయిన సీరియల్ ని ఇవాళ యూట్యూబ్ లో చూస్తున్నా. ఏంటే నేనంత సీరియస్ గా పిలుస్తుంటే నువ్వు సీరియల్ చూస్తూ టైం పాస్ చేస్తున్నావా? అవును, మా ఆడవాళ్ళకి టైం పాస్ కలిగించేవి రెండే రెండు, ఒకటి సీరియల్లు, రెండు మీ మొగుళ్ళు. మొగుడిని పట్టుకుని టైం పాస్ కలంటావా? ఏంటి నన్ను కొడతావా? నన్ను కొడతావా? మా అమ్మకి ఫోన్ చేస్తాం, మా నాన్నకు ఫోన్ చేస్తాం, మా అన్నకు ఫోన్ చేస్తాం. ముందు అన్నం పెట్టు, ఫోన్ చేస్తా. ఏంటి నేను సీరియల్ చూడడం ఆపేసి సెల్ ఫోన్ పట్టుకున్న చేతితో గరిట పట్టుకొని మీకు అన్నం వడ్డించాలా? కుదరదు. కుదురుతుంది. కుదరదు. కుదురుతుంది. కుదరదు. కుదురుతుంది. ఎందుకు కుదురుతుంది? ఎందుకు కుదురుతుందా? ఈ వేల 1వ తారీఖు కాబట్టి, నెల జీతం పడ్డది కాబట్టి, ఆ పడ్డ జీతం నా జేబులోనే ఉంది కాబట్టి, మీ ఇడాడ వాళ్ళకి డబ్బంటే పిచ్చి కాబట్టి కుదురుతుంది. ఏంటి జీతం పడిందా? ఏంటండి ఆఫీస్ నుంచి వచ్చి ఇంతసేపు అయినా కానీ ఇంకా నించోనే మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఆహా ఈ ప్రపంచంలో రంగులు మార్చడంలో 2వ స్థానంలో ఊసరవేలు ఉందంట. మరి మొదటి స్థానంలో ఎవరున్నారండి? ఇంకెవరే మీ పెళ్ళాలే. జీతం పడింది కదా, ఆ డబ్బులు నా చేతిలో పడేంత వరకు ఇలాంటి భరించాలి. ఏంటే అడుగు కొనుక్కున్నా? అబ్బే ఏం లేదండి. సర్లే ఈవేళ ఆఫీస్లో నిలబడి పనిచేసానేమో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుని రావాలి. అమ్మో హాస్పిటల్ అంటే జీతంలో సగం డబ్బులు అయిపోతాయి. ఆ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకండి, కాలు నేను పడతాను కదండి. నువ్వు కాలు పడతావా? నా కాలు పడతావా? అబ్బా అలా అంటారేంటండి, కీపర్లు అన్నాక బాల్ పట్టడం, ఇల్లాలన్నప్పుడు కాలు పట్టడం మామూలే కదండి. వయసుల కోసం ఎన్ని ప్రాసలు వాడుతున్నారు. అబ్బా ఊరుకోండి. అబ్బా వసాయ్ అది పేక్ కదే, అంత గట్టిగా పిలుస్తున్నావు, స్మూత్గా పట్టవే. అవును జీతం పడిన డబ్బులు ఏ జబ్బులు ఉన్నాయండి? సీక్రెట్ పాకెట్ లో ఉన్నాయి. ఓహో అక్కడ పెట్టారా? అగో కాలు పట్టిన చాలు గాని స్నానం చేస్తా. వచ్చేసరికి వేడిగా టిఫిన్ పెట్టనా? ముందు వేడి నీళ్ళు పెట్టు. ఆల్రెడీ బాత్రూంలో వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయండి, మీరు వెళ్ళి స్నానం చేయండి. అవునా సరే. మీ అమ్మ ఎక్కడ ఉంది? మా ఊర్లో ఉంది. వెంటనే రమ్మని ఫోన్ చేయి. ఎందుకండి? నేను బాత్రూంలో స్నానం చేస్తాను కదా, నా వీపు తోమడానికి. అబ్బా అర్థమైందండి, పదండి నేనే మీ వీపు రుద్దుతాను. ఒకసారి డబ్బు పిచ్చుతానా, ఆకలి త్వరగా రావే. ఏంటిది? మినపట్ట అండి. మినపట్ట మినపట్టు చాలా బాగుంది. మరి ఎందుకు కొట్టారండి? జస్ట్ ఫర్ ఫన్. ఏమే ఈవేళ నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నాను. ఏంటండి అది? ఈరోజు నువ్వు నా చేతిలో ఎన్ని దెబ్బలు తింటావో అన్ని వందలు సాయంత్రానికి నీకు ఇచ్చేస్తా. ఎలా ఉంది ఆఫర్? సూపర్, ఎక్స్ట్రాడినరీ. అదిరిపోయిందిగా. ఆషాఢం ఆఫర్లో అదిరిపోయిందండి. ఒకటి, రెండు, మూడు,
నా కూతురు పట్టుకుని కొడతావా? అమ్మా నువ్వు ఆపకి, నా మొగ్గుని కొట్టనివ్వు ప్లీజ్. అలా కొడితే ప్రాణం పోతుంది. అబ్బా నువ్వు ఆపితే దెబ్బకు 100 రూపాయలు పోతుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అదంతా నీకు తర్వాత చెప్తాను, మీరు కొట్టండి. 5 5 వసే, నీకేమైనా పిచ్చి పట్టిందానే? అల్లుడు అలా కొడుతుంటే నవ్వుతావేంటే ఎర్రిదనా? అదంతా నీకు తర్వాత చెప్తాను, మీరు కొట్టండి. కొట్టు కొట్టే అలసిపోయినా, నేను ఇప్పుడు తర్వాత కొడతాను. అలా అంటే ఎలా కుదురుతుందండి? కనీసం 10 దెబ్బలైనా కొట్టక ముందే ఎలా అలసిపోతారు? నేను చెప్పానా అలసిపోయాను తర్వాత కొడతానని? లేదు, మీరు ఇప్పుడు కొట్టకపోతే నేను వెళ్ళి చేస్తాను. అల్లుడు, ఏంటిది, మినీ యుద్ధమా? కాదు, మనీ యుద్ధం. అబ్బా అల్లుడు, నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు. నువ్వు అంతలా కొడుతూ ఉన్నా, ఇది కొట్టు కొట్టు అని కొట్టించుకుంటుంది. కారణం ఏంటల్లుడు? ఈరోజు 1వ తారీఖు అత్త. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? నాకు ఏం అర్థం కావట్లేదు. అత్త, నేను ఇప్పుడు బయటికి వెళ్తాను, నీ కూతుర్ని అడిగి తీరిగ్గా కనుక్కో, అప్పుడు అర్థం అవుతుంది నీకు. ఏమే, ఇదిగో నా జీతం, ఇదిగో నీకు ఎన్ని దెబ్బలు? 5. ఇదిగో 500. చూసావా, నీ మగుడు మాట తప్పడే. నేను వెళ్ళొస్తానే. అల్లుడు, నాకు జీతం పడింది, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారు రమ్మని చెప్పి ఇప్పుడు అలా వెళ్ళిపోతావేంటి? ఓ సత్తా, నీ కూతురికి ఇచ్చిన డబ్బులు అవే, నువ్వు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి తీరిగ్గా తీసుకుని వెళ్ళు, నేను వెళ్ళొస్తానే అన్నట్టు. ఏమే, ఇదిగో వస్తా. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేస్తానే, 1 గంటలో బస్సు ఉంది, బాయ్. ఒరే హస్బెండ్, అసలు విషయం దాచి నన్ను మోసం చేస్తావా? రాత్రి ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇదిగో అల్లుడు, నీ జీతం డబ్బులు. దాని చేతిలో పెడితే అడ్డమైన ఖర్చులు పెడుతుంది. ఇది నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. థ్యాంక్ యూ అత్త. ఈ రోజుల్లో మీలాంటి అత్తలుంటే మాలాంటి వాళ్ళు హ్యాపీగా బతికేస్తాం. సరే అల్లుడు, నేను వెళ్ళొస్తాను. ఓకే అత్త. ఏమండోయ్, చూసారా, జీతం డబ్బులు పెళ్ళాలకి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి ఎలా తీసుకున్నానా? ఇట్లు మీ రాజుగారు గౌతమ్ టాకీస్.